అందరికీ నమస్కారం. ఈ ఒక వీడియోలో విన్యాసాలు మరియు సౌష్టవ ఆకారాలకి సంబంధించిన భావనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అందరికీ తెలిసినట్లుగా ఎన్సీఈఆర్టీ వేరే వేరే విషయాలలో 1వ నుండి 5వ తరగతి విద్యార్థులకు పునాది సామర్థ్యాలను సూచించింది. విన్యాసాలు మరియు సౌష్టవ ఆకారాలకి సంబంధించిన రూపురేఖల్ని ఇప్పుడు చూద్దాం. గణితంలో అన్ని భావనలను వాటి స్వంత మార్గం మరియు రూపురేఖల్ని కలిగి ఉంటాయి. ముఖ్యంగా మనం విన్యాసాలు మరియు సౌష్టవ విషయానికి వచ్చినప్పుడు ఆకారాలు మరియు సంఖ్యలతో సంబంధం ఏమి చేస్తాము గమనించుతూ వెళ్తాము. విన్యాసాలు మరియు సౌష్టవను గమనించి కనుగొంటాము. సంఖ్యల విన్యాసాలు మరియు ఆకృతుల విన్యాసాలు ప్రాథమికంగా భిన్నంగా ఉంటాయి. అందువల్ల మనం దానిని తార్కిక కోణం నుండి చూడాలి. అందువల్ల ఈ వీడియోలో ఆకారాలకు సంబంధించిన విన్యాసాలు చూద్దాం మరియు సంఖ్యా సంబంధిత విన్యాసాలు సంఖ్యా జ్ఞానంలో గమనించవచ్చు. సౌష్టవ అంటే అది ఒక అద్దం చిత్రం. అద్దం చిత్రంలో సౌష్టవ అక్షంని గుర్తించినట్లయితే మనం కుడి మరియు ఎడం వైపుల పోల్చగలుగుతాం. అదేవిధంగా కొన్ని సంఖ్యలతో ఏమి జరుగుతోంది? ఉదాహరణకు ఒక సంఖ్యను తీసుకుందాం, 181 తీసుకుందాం. మనం దానిని అద్దం ప్రతిబింబలు చూసినప్పుడు అద్దంలో 181 చూస్తాం. మీరు కుడి నుండి ఎడంవైపు లేదా ఎడం నుండి కుడివైపు చూసిన సంఖ్య అలాగే ఉంటుంది. ఇది అన్ని సంఖ్యలతో సమానంగా ఉంటుందా? ఉదాహరణకు 131 తీసుకోండి, తరువాత 121 తీసుకొని గమనించండి. మనం దానిని అద్దంలో చూస్తే సంఖ్యలు రివర్స్ ఆర్డర్లో ఉన్నాయని మనం చూస్తాం. కాబట్టి మనం సంఖ్యా సౌష్టవును చూసినప్పుడు కొన్ని సంఖ్యలు మాత్రమే స్పష్టంగా కనిపిస్తాయి. దీన్ని మనసులో ఉంచుకుని ఈ వీడియోలోని సౌష్టవను మరియు విన్యాసాలను అర్థం చేసుకుందాం.